ఏం జరిగింది? ఇష్టంతోనే విడాకుల పత్రం మీద సంతకం పెట్టావా లేదా బలవంతంగానా? ఇష్టంతోనే. ఏంటి కారణం? మొదటి రాత్రి నాతో మధ్యమధ్యలో ఒళ్ళు తెలియకుండా వచ్చి భార్య నన్న హక్కుతో రేప్ చేయాలనుకునే భర్త గురించి మరోసారి ఆలోచించి చూడండి. నిజంగానా? కోర్టులో మాత్రమే కాదు నా జీవితంలో కూడా నేను నిజం మాత్రమే మాట్లాడతాను. ఆ రాత్రి మాత్రమే కాదు మరునాడు రాత్రి కూడా అది కొనసాగింది. తాళి కడితే ఆమె శరీరం తనకి సొంతమని ఆయన అనుకుంటున్నారు. నా శరీరం మనసు ఆలోచనలు అన్నింటి మీద నాకు మాత్రమే అధికారం ఉంది. మొదటి రాత్రే అతని మనసు తెలిసింది కాబట్టి ఇప్పటికీ నా శరీరాన్ని నాదిగానే ఉంచుకోగలిగాను. అతను అలా చేయడానికి కారణం ఏమిటని నువ్వు ఆలోచించావా? భార్య మీద అధికారం స్థాపించడానికి. ఇంకా అనుమానం రోగం. నేను కాదనడం లేదు, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. అతన్ని కావాలని తప్పించి మనసర్ నన్ను సొంతం చేసుకున్నారు. అంటే నీకు ఇష్టం లేదా? జీవితంలో పరిస్థితులు నన్ను అక్కడికి నడిపించాయి, అంతే తప్ప ప్రేమించి కాదు. నువ్వు ప్రేమించిన వాడితో? అతను నా చిన్ననాటి స్నేహితుడు. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా అతను ఫోన్ చేశాడు విడాకులకి ఒప్పుకోవద్దని. అతను ఎప్పుడూ మర్యాద తప్పలేదు. మరి ఉన్నట్టుండి అనుమాన రోగం ఎలా? ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి వెంట పడుతోంది. ఆమె వెనుక ఒక ముఠా ఉంది. వాళ్ళు అల్లిన కథలే ఇవన్నీ. అంజనా, నీ ఆఖరి నిర్ణయం ఏంటి? ఓ ఆడదాని మనసుని మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. ఆయనతో జీవితం నాకిక వద్దు. ఏంటి ఇంత ఆలస్యం? జడ్జి ప్రశ్నలకు సమాధానాలు చెప్పొద్దా? ఆవిడ కరెక్ట్ కాదు. ఎంత ఫోజు? ఎవరికి? ఈ జడ్జికే. నీకు కరెక్ట్గా ఎవరైనా ఉన్నారా? నువ్వు కాకుండా. మను ప్రతాప్, లోపలికి రండి. మళ్ళీ ఎందుకు? ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడానికి వెళ్ళు. వెళ్ళొస్తాను. మీ ఇద్దరు కూర్చోండి. మీ ఇద్దరు స్టేట్మెంట్స్ని నేను రికార్డ్ చేయడం జరిగింది. మీ ఇద్దరు కలిసి జీవించాలన్నది కోర్టు వారి కోరిక. నేనుండలేను. అంజనా, నాకు వద్దు. ఇందులో మను అడగడం తప్పు కాదు, అంజనా అడగడం ఏ ఆడపిల్లకైనా బాధ కలిగించే తీర్పు. ఏ ఆడపిల్ల నీలాంటి మగవాడితో జీవించాలనుకోదు. నువ్వేమనుకుంటున్నావు మను ఒక స్త్రీ గురించి? ఈ కోర్టు నిర్ణయం ప్రకారం వెంటనే విడాకులు ఇవ్వడం కుదరదు. 3 నెలలు మీకు టైం ఇస్తున్నా. ఈలోగా కలిసి ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేకపోతే డైవర్స్ తీసుకోవచ్చు.
ఆ విధంగా నేను స్వతంత్రుని అవుతున్నాను. అది డివోర్స్ కొప్పుకుంది. మూడు నెలలు టైం ఇచ్చారు కలిసి ఉండమని. రా వెళ్దా. ఇక నా వల్ల కాదు, ఒప్పుకున్నాను. ఆ మల్లిక, కంపెనీ ఇప్పుడు ఫుల్ సెటప్ లో ఉంది. అర్జెంటుగా కావాల్సింది పీకే ప్లాంటేషన్ కి ఒక ఎగ్జిక్యూటివ్. నిజానికి అంజన మీద ఉన్న అభిమానం వల్ల ఎవరూ పట్టించుకోకపోయినా అంతా స్మూత్ గా జరుగుతుంది. అవును, మనకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియాలి. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే మరెవరినైనా పోస్ట్ చేయాలి. రాజు, మీరు ఎవరినైనా సజెస్ట్ చేస్తారా? మనుతో అంజన దూరంగా ఉంటుంది కదా, ప్లాంటేషన్ ఇన్ఛార్జ్ అంజనకే ఇచ్చేద్దాం. లేదు లేదు, అంజనని నేను వదులుకోను, తను నాతోనే ఉండాలి. అంజన గురించేనా నువ్వు అంటున్నది? అవును, ఈరోజు పేపర్లో న్యూస్ చూసారా? కార్పొరేట్ ఇండియాకి ఆర్థిక భద్రత, మల్లికా ప్రతాప్ మళ్లీ ప్రతాపంలోకి. అది అంజన నాకిచ్చిన పారితోషికం కదా. కుజదోషం పేరు చెప్పి మను చేసినవన్నీ మీకు తెలుసు. తెలుసు, ఆ కారణం వల్లే వెళ్ళిపోవడానికి కూడా తయారైంది అంజన. అంత మంచితనం. ఈరోజు కోర్టు కేసు వచ్చింది. నేను అంజనకు చెప్పాను ఇష్టం లేదని చెప్పు అని. లాయర్ గారికి కూడా అంతా చెప్పేశాను. మంచి నిర్ణయం, వీలైనంత త్వరగా వాళ్ళని కలపాలి. లేకపోతే నా కూతురు సోనాని నేను నష్టపోతాను. ప్రతీకారం ఇంకా తీరలేదు. రాజీవ్, కూర్చోండి. రాజీవ్, కొచ్చిన్లో జరుగుతున్న గ్లోబల్ ఇండస్ట్రీస్ మీటింగ్కి మన కంపెనీ నుండి ఒక టాప్ అఫీషియల్ పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు వెళితే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. తను కూడా నేర్చుకుంటుంది కదా. నేను అదే ఆలోచించాను. తను నేర్చుకుంటుంది కదా. అవును, అక్కడ ప్రజెంటేషన్ ఏమీ ఉండదు, పార్టిసిపేషన్ మాత్రమే ఉంటుంది. అయితే మరి అసోసియేట్గా అరుణ్ని కూడా పంపిద్దామా? అలాగే, వాళ్ళిద్దరూ కూడా ఒక టీంగానే పనిచేయాలి కూడా. అలాగే పంపిద్దాం. హలో, ఏమైంది లాయర్ గారు? అంజన వెనక్కి తగ్గలేదు, విడాకులు కావాలని అడిగింది. నేను జడ్జి గారిని కలిశాను, జరిగినవన్నీ చెప్పేసిందట. ఇటువంటి మనిషితో ఏ ఆడపిల్ల ఉండలేదని జడ్జి అంటున్నారు. అంజనని నేను ఇంటికి పంపించాను. మూడు నెలలు టైం ఇచ్చారు, కలిసి ఉంటే ఉండొచ్చు. ఈలోగా మనం బాగుపడాలి. సరే. ఏమైంది? లీగల్ అడ్వైజర్ కాల్ చేశారు. అంజన విడాకులు ఇవ్వడానికి ఓకే అందట. తను విసిగిపోయి ఉంటుందేమో. నేను ఇక అంజన మీద ఒత్తిడి పెట్టను. తన వైపు నుంచి చూస్తే తను చేసిందే కరెక్ట్ అనిపిస్తోంది. 3 మంత్స్ టైం ఇచ్చారట. అంజన తనకి దొరికిన నిధి అని తెలుసుకొని మారితే వాడికే మంచిది.
అంజున ఇదిగో. ఎందుకు సుజా నువ్వు నా వెనక ఇలా సేవలు చేస్తూ తిరుగుతున్నావు? నాకు అవసరమైతే నేనే వచ్చి తీసుకుంటాను కదా. నీ దగ్గర రావడానికి నాకు ఇదొక సాకు. కాసేపు మాట్లాడొచ్చని. అయినా సరే, అయినా ఇప్పుడు నాకేమీ వద్దు. అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదూ? ఇంకా నేనెందుకు ఉండాలి? నా మనసు నీకు తెలుసు. వెళ్లే ముందు అరుణ్ కాల్ చేశాడు, ఒప్పుకోవద్దని చెప్పాడు. వాడికి భయమేమో, కారణం వాడి మీద పడుతుందని. ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయేటప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేదు. చాంబర్కి వెళ్లే ముందు మను సార్ చెప్పారు, వెనక్కి తగ్గితే నువ్వు ప్రాణాలతో ఉండవు అని. అది కూడా తెలిసింది కదా. కానీ కారణం అది కాదు. జడ్జి గారికి నా కథ చెప్పాను. నేను అడగడం న్యాయమే అని చెప్పారు. నిజం చెప్తున్నాను సుజా, ఇది నా గట్టి నిర్ణయం కాదు. అప్పుడు అలా అనిపించింది. అందుకోసం నాకింకా శిక్షలు కూడా పడచ్చు. మేడం చెప్పారు కదా ఒప్పుకోవద్దని. అవును, మేడంకి ఇప్పుడే కదా ఇష్టం మొదలైంది. అవును, మేడం బాధపడతారు తెలుసు. అది కూడా ఫేస్ చేస్తాను. ప్రతిభ అమ్మ కూడా కొమ్మలిపోతారు. సుజా, ఈ విషయాలన్నీ నువ్వు అన్నయ్యతో చెప్పొద్దు. తెలిస్తే? నువ్వు చెప్పకపోతే తెలియదు. మరేమీ కాదు, నేనంటే అన్నయ్యకి గుడ్డి ప్రేమ. ఇంకేది ఆలోచించడు. మళ్ళీ పిఠాపురం షాజీ అవుతాడు. నువ్వు ప్రేమించేది పిఠాపురం షాజీని కాదు కదా? కాదు. అందుకని నా గురించి చెప్పేటప్పుడు ఆలోచించు. అంజనా, ఏమైంది? అది కోర్టులో విడాకులు ఇవ్వడానికి ఓకే చెప్పావట. అది నీ హక్కు అంజనా. నాకందులో అభ్యంతరం ఏమీ లేదు. నీ స్థానంలో నేను నాది చేసుండేదాన్ని. ఒక అమ్మ స్థానంలో ఉండి ఆలోచిస్తే నువ్వు వాణ్ణి వదిలిపెట్టకూడదని కోరుకుంటాను నేను. నాకు బాగా అర్థమైంది వాడి తప్పులు వాడు తెలుసుకొని వాడు మారతాడు అని. 3 నెలల గడువు ఉంది కదా, ఈలోగా అది జరగాలని నేను ప్రార్థిస్తాను. ఆ చాప్టర్ ఇంక వదిలిపెట్టు. ఇక మన కంపెనీ విషయం. ఈరోజు న్యూస్ చదివావా? నువ్వు నాకు పెట్టిన కిరీటం అది. నేను పేపర్ చదవలేదు. చదువు. మరో ముఖ్యమైన విషయం, గ్లోబల్ ఇండస్ట్రియల్ మీట్ కొచ్చిన్లో ఎల్లుండి నుంచి మొదలవుతుంది. కంపెనీ నుంచి ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ వెళ్ళాలి. నువ్వు వెళుతున్నావు. ఇది రాజీవ్ నాథ్ సజెషన్. నేను సపోర్ట్ చేశాను. మేడం, అది నాకేం తెలియదు. అక్కడ ప్రజెంటేషన్ స్పీచ్ ఏమీ లేవు. ఒక డెలిగేట్గా వాళ్ళు మాట్లాడేది విని నోట్స్ ప్రిపేర్ చేస్తే చాలు. 2-3 రోజులు కొచ్చిన్లో స్టే చేయాలి.
నా వల్ల అవుతుంది, నాకు నమ్మకం ఉంది. పోతే నీకు అసోసియేట్ గా అరుణ్ కూడా వస్తున్నాడు. అరుణా? అరుణే కదా కంపెనీలో నీకు అసోసియేట్. నా పేరుతో అరుణ్ కి అలిగేషన్స్ ఉండగా నీకేమైనా డౌట్ ఉందా? పాత ప్రేమ గుర్తొస్తుందని? లేదు. మరేంటి? అందరూ ఏమైనా అంటారు. ఇప్పుడు అంటూనే ఉన్నారు కదా. నేనైతే ఏమనను. ఎంత దగ్గరగా మెలిగినా నీలోని ప్రేమికురాలు మేల్కొనదు అని నిరూపించడానికి అవకాశంగా దీన్ని వాడుకో. అంజనాకి అంజన మీద నమ్మకం ఉంటే రేపు ఉదయం అరుణ్తో పాటు కొచ్చిన్ వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. ఏంటో చెప్పు. విజయం సాధించానని నాకు చెప్పడానికి వచ్చావా? కోర్టులో విషయాలన్నీ నీకు తెలిసాయా? నేనే కదా లాయర్ని పెట్టింది. అంజన ఒప్పుకోదని భయపడ్డాను. ఎందుకు ఒప్పుకోదు? చేంబర్కి వెళ్లే ముందు నువ్వు వార్నింగ్ ఇచ్చావు కదా, ఒప్పుకోకపోతే ఉండవు అని. అది నీకెలా తెలుసు? రే, డివోర్స్కు వెళ్లిన నీ వెంట సోనా ఎందుకు వచ్చింది? తన నా ఫ్రెండ్ కాబట్టి. సరే, నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఈరోజుతో తీరిపోయాయి కదా. విడాకులిచ్చేయడానికి అంజన ఒప్పుకుంది. 3 నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఆమె నీకేమీ కాదు. ఇప్పుడు నాకేమీ కాదు. ఇక నుంచి నువ్వు తనతో అనవసరంగా గొడవలకి వెళ్ళకూడదు. కంపెనీలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నేను తనకు అప్పగించాను. దానికి ఇంకా కంపెనీలో ఏం పని? ఒకటి, తను ఇప్పుడు కూడా కంపెనీలో బోర్డ్ మెంబరే. అది ఇంకా 3 నెలల వరకే. అంతవరకే? అంతేకాదు, డైరెక్టర్ కోఆపరేషన్. అందులో నుంచి దాన్ని తీసేయాలి. లేదు, అది ఎండిగా నేను తీసుకున్న నిర్ణయం. అందులో ఏ మార్పు ఉండదు. అంటే ఇంకా ఇక్కడ తింటూ కొవ్వెక్కాలా? రే, తనిక్కడ తింటోంది అంటే అందుకు 100 రెట్లు పని కూడా చేస్తోంది. నువ్విక్కడుండి ఏం చేస్తున్నావు? నీకు తిండి మాత్రమే కాదు, ఇంకా ఎన్నెన్నో ఖర్చులు. అది కూడా నేను ఈ కంపెనీ కార్మికులు శ్రమపడే డబ్బుతో. అన్నింటికీ తన్ని తప్పులు పట్టడం నీకు అలవాటైంది. అర్జెంటుగా చేయాల్సిన పని నిన్ను తీసుకెళ్లి ఒక సైకియాట్రిస్ట్కి చూపించాలి. అంటే నాకు పిచ్చంటావా? అవును, అదే. ఒంటి మీద స్పృహ లేకుండా ఒక్కొక్క తప్పు చేసుకుంటూ వస్తున్నావు. నువ్వు సంతోషపడుతున్నావేమో అంజనాని వదిలించుకుంటున్నాను అని. మను రేపు నువ్వు ఏడవడానికి కూడా ఇదే కారణమవుతుంది. తీసుకున్న నిర్ణయం తప్పు అని నీకు అర్థమైన రోజున అంజన ఎవరో ఒక అదృష్టవంతుడికి భార్యగా మారుతుంది. మను, నీకింకా 3 నెలల టైం ఉంది మారడానికి. ఈలోపు 7 ఏళ్ళు గడిచినా నేను ఒప్పుకోను. నువ్వు దాన్ని మనసు మార్చకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఈ అమ్మ చెప్పబోయే మాటలు బాగా గుర్తుపెట్టుకో. అంజన క్షమించు అని నువ్వు అనబోయే రోజు ఎంతో దూరంలో లేదు.